ఇప్పుడు మనం ముందు ఉప్పల్ బాలు ఏదైతే టిక్ టాక్ బాల్ అంటారు చాలామంది, ఉప్పల్ బాల్ అని కూడా అంటుంటారు, అతను మనం పక్కనే ఉన్నారు ఇప్పుడు. అతని దగ్గర నుంచి మనం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అతని ద్వారా ఒక తమాషాగా ఒక ఇంటర్వ్యూ పరంగా మీకు అందరికీ నవ్వించే విధంగా ఫనీగా ఉండే విధంగా మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం ఇప్పుడు. ఓకే, హాయ్ అండి, నమస్తే, నేను ఉప్పల్ బాల్ అంటారండి. నేను ఇంకా చెప్పండి. యా, ఏం లేదండి, ఇప్పుడు మీరు ఉప్పల్ బాల్ అనే పేరు వచ్చింది, అది ఏ విధంగా ఎక్కడ స్టార్ట్ అయిందో పేరు ఎన్ని రోజుల ముందు? ఏం కా, నేను ఏదో టిక్ టాక్లో ఏదో పెట్టాలి కదా అని చెప్పి ఉప్పల్ బాల్ అని పెట్టుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేమస్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశాను, ఆయన మా ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు ఎప్పటికైనా ఫేమస్ అవుతావని, అందుకోసమని నేను జస్ట్ ఉప్పల్ బాల్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు మామూలు ఫేమస్ కాకుండా చాలా అనుకున్నదానికన్నా ఎక్కువనే ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, అంటే ముందు ముందు రాబోయే ముందు ముందు ఇంకా ఏ విధంగా పోయే అవకాశం? ముందు ముందు ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు, కానీ ముందు ముందు విషయం చెప్పలేను. ఇప్పటివరకు అయితే హ్యాపీ లైఫ్ ఉంది, చాలా చాలా బాగుంది, ఫుల్ హ్యాపీగా ఉంది. ఫస్ట్ లైఫ్ కన్నా ఇప్పుడు టిక్ టాక్ నుంచి ఒక ఫేమస్ అయినందుకు హ్యాపీగా ఉంది. బయటకు వెళ్తే ఫ్యాన్స్ ఫ్రెండ్స్తో కలిసి ఉంటుంది కాబట్టి అది చాలా బాగా అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే కూడా ఏదంటే ఒక హీరో మాదిరిగానే ఉన్నారు మీరు, అంటే మూవీస్లో మీకు మంచి అవకాశం కూడా వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. నేను హీరోలా ఉంటానని నేను అనుకోవట్లేదు, వేరే వాళ్ళు అనుకుంటే నేనే చేయలేదండి. మరి మీరు కామెంట్ చేస్తున్నారు నేను హీరోలా ఉంటానని ఎవరు అన్నారు? అంటే మీ స్టైల్, మీరు ఉంటున్న హెయిర్ స్టైల్ అనేది మామూలుగా లేదు, అది అంటే అది అందరికీ వచ్చే విధంగా రాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది హెయిర్ స్టైల్ కూడా. అయితే ఎవరైనా ఇప్పుడు మీకు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ నుంచి అయినా మహేష్ బాబు నుంచి వాళ్ళ సినిమాలో పెద్ద పెద్ద రోల్ అని చెప్పండి నేను, ఒక చిన్న రోలే అనుకోండి, సపోజ్ మంచి రోల్ ఉన్నది అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదైనా మూవీలో మంచి రోల్ ఏ రోల్ వచ్చినా ఎవరు ఎందుకో వదులుకుంటారు, ఏ రోల్ వచ్చినా చేస్తాము అంతేగాని, ఏదో పెద్ద హీరో కావాలి, నేను మహేష్ బాబుని కావాలి, చిరంజీవిని కావాలని ఎవరు కోరుకోరు కదండి. ఇచ్చే క్యారెక్టర్ ఏదైనా సరే మామూలు చేయాలని అనుకుంటున్నా, అంత మించి వేరేది ఏం లేదు. మీరు పెద్ద స్క్రీన్ రావాలని మేము కూడా కొంచెం ఆశిస్తున్నాం. నాకైతే నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను, నన్ను యూట్యూబ్లో చూస్తున్నారు, టిక్ టాక్లో చూస్తున్నారు, బయట చూస్తున్నారు, కొన్ని మూవీలో చూడాలని కూడా కొంత చాలా మందికి ఉంది, అది నాకు కూడా తెలుసు. కానీ అవకాశం రావాలి కదా, అవకాశం ఎవరైనా ఇచ్చారనుకో ఒక మూవీలో నా నటన ఏందో నేను చూపించాలనుకుంటున్నాను అంతే.